హాయ్ బుడీస్, ప్రొజెక్షన్స్ ఆఫ్ ప్లేన్లో ఇది సర్కిల్ మెథడ్. సో క్వశ్చన్ చూసారంటే, ఏ సర్క్యులర్ ప్లేన్ ఆఫ్ డయామీటర్ 60 mm ఇచ్చాడు. సో ఇది డయామీటర్ 60 mm, ఈజ్ టచ్ంగ్ ది VP. సో VP అనేది టచ్ అవుతూ ఉండాలని చెప్పాడు. విత్ ఏ పాయింట్ ఆన్ ఎయిట్స్ సర్కంఫరెన్స్ ద ప్లేన్ ఈజ్ ఇన్క్లైన్డ్ ఎట్ 45 degrees టు VP. సో ఇలా టచ్ అవుతుంది కదా, ఇది ఎంత డిస్టెన్స్ ఉంటుందో దీన్ని 45 degrees టిల్ చేయమని చెప్పాడు అనమాట. VP అండ్ పర్పెండికులర్ టు HP, ద సెంటర్ ఆఫ్ ది ప్లేన్ ఈజ్ 40 mm అబోవ్ ది HP. సో ఈ XY లైన్ ఉంది కదా, 40 mm అబోవ్ ది HP అంటే VP ప్లేన్లో మనం ఈ 40 mm లైన్ అనేది డ్రా చేసి ఇక్కడ సర్కిల్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో డ్రా ది ప్రొజెక్షన్స్. సో ఫస్ట్ డ్రా ది XY లైన్. సో నేమ్ XY, ఇదిగోండి VP అండ్ HP కూడా రాసుకోండి, ఎందుకంటే మనం ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షనే వాడుతున్నాం. సో కండిషన్ క్లియర్గా ఇచ్చాడు, 40 mm అబోవ్ ది HP అన్నాడు. సో ఇక్కడి నుంచి 40 mm అబోవ్ ది HP. ఓకేనా? సో ఇక్కడ డిస్టెన్స్ రాసుకోండి 40 mm అనేసి. సో ఈ కండిషన్ తగ్గట్టుగా 40 mm అబోవ్ ది HP అంటే VP మనం డ్రా చేస్తాం. సో ఇప్పుడు సర్కిల్ డయామీటర్ డ్రా చేయాలి. సో ఇక్కడ ఒక డాట్ ఇన్సర్ట్ చేసుకోండి. సో డయామీటర్ ఎంత, 60 కాబట్టి 30 డిస్టెన్స్ తీసుకోండి. సో ఇక్కడ ఈ లైన్లో ఎక్కడైనా ఒక డాట్ ఇన్సర్ట్ చేసి సర్కిల్ ప్రొవైడ్ చేసుకోండి. సో ఇది డయామీటర్ 60. సో ఇది డార్క్ గీసుకోండి. నెక్స్ట్, సో ఆల్రెడీ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఇలా ప్లస్ టైప్ డివైడ్ చేసుకోండి. దీన్ని 12 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. 12 ఈక్వల్ పార్ట్స్ చేసేదానికి మనం ప్రొటెక్టర్ యూజ్ చేస్తాం. సో దీన్ని ఇక్కడ మీరు ఇన్సర్ట్ చేసుకోవాలి. సో యాంగిల్ 30, 60, 90, 120, 150. సో ఇలా 30, 30 మార్క్ చేసుకోండి, మనకు 12 ఈక్వల్ పార్ట్స్ అనేది వస్తుంది. చూడండి, ఆ పాయింట్ని ఈ పాయింట్ని మ్యాచ్ చేస్తాను. ఫస్ట్ 30, నెక్స్ట్ 60, నెక్స్ట్ వచ్చి 90 అవసరం లేదు, 120 తీసుకోండి, నెక్స్ట్ 150. ఇలా చేస్తే 12 ఈక్వల్ పార్ట్స్ అనేది మనకు సర్కిల్ని వస్తుంది. సో నెక్స్ట్ వచ్చి నేమ్స్ అనేది మీరు రాయాలి. సో అప్పర్ కాబట్టి A' B' C D EF GH I J K L. సో ఇలా మీరు డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఏ పాయింట్ నుంచి కిందికి ప్రొజెక్ట్ చేయాలా, ఎందుకంటే వాడు క్లియర్గా ఆన్ కండిషన్ ఇచ్చాడు. ఇది చూడండి, 60 mm ఈజ్ టచ్ంగ్ ద VP విత్ ఏ పాయింట్, టచ్ంగ్ ది VP ఇచ్చాడు, ఆన్ కండిషన్ ఉందన్నమాట. సో ఏ పాయింట్ నుంచి ఒక లైన్ డ్రా చేయండి అప్ టు XY లైన్.
నెక్స్ట్ ఎల్ బి మ్యాచ్ అవుతుంది అప్ టు ఎక్స్వై లైన్ బేస్ లైన్ నెక్స్ట్ ఈ పాయింట్. సో ప్రతి పాయింట్ నుంచి మనం లైన్ ఇలా జాయిన్ చేసుకోవాలి. సో ఈ పాయింట్ కూడా జాయిన్ చేయండి. నెక్స్ట్ ఈ పాయింట్ కరెక్ట్గా కాన్స్టెంట్ అవ్వాలి, అప్పుడే మీరు సమ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. హెచ్ఎఫ్ నెక్స్ట్ వచ్చి జి. ఓకేనా, ఇది ఈ డిస్టెన్స్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఆ డిస్టెన్స్ నేను రెడ్తో పాయింట్స్ రాస్తాను. సో ఇక్కడ ఏ కాబట్టి ఇక్కడ ఏ వస్తుంది, ఇది బిఎల్ పాయింట్ బిఎల్. నెక్స్ట్ వచ్చి సీకే, నెక్స్ట్ వచ్చి డీజే, ఈఐ, నెక్స్ట్ ఎఫ్హెచ్ అండ్ జి. ఓకేనా, సో ఇది డార్క్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ డిస్టెన్స్ మనకు కావాలి. ఈ సర్కిల్ అవుటర్ సర్ఫేస్ కూడా డార్క్ చేసుకోండి. సో ఈ పాయింట్ వచ్చి ఏ, ఈ పాయింట్ వచ్చి బిఎల్, ఈ పాయింట్ సీకే, ఈ పాయింట్ డీజే, ఈ పాయింట్ ఈఐ, ఈ పాయింట్ ఎఫ్హెచ్, ఈ పాయింట్ వచ్చి జి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ లైన్ ఉంది కదా, సో ఒక కండిషన్ ఇచ్చాడు 45 degrees టు విపి అన్నాడు. విపి అంటే మనం హెచ్పిలో డ్రా చేసుకోవాలి. సో దీని పక్కనే తీసుకోండి, డిస్టెన్స్ మన ఇష్టం. 45 degrees అన్నాడు క్లియర్గా, టు విపి అన్నాడు కాబట్టి హెచ్పిలో 45 తీసుకోండి. జీరో, 10, 20, 30, 40, 45. సో ఇప్పుడు డిస్టెన్స్ కావాలి కదా, ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందో అదే డిస్టెన్స్ని మనం టిల్ చేస్తున్నాం. సో ఇక్కడ డిస్టెన్స్ చూసుకోండి టోటల్గా 60 ఉంటుంది, ఎందుకంటే ఈ డయామీటర్ 60 కాబట్టి. సో ఎగ్జాక్ట్ నేను 60 డిస్టెన్స్ అనేది నేను డ్రా చేసుకున్నా. సో ఇక్కడ యాంగిల్ కూడా మెసేజ్ చేస్తున్నా, యాంగిల్ వచ్చి 45. ఓకేనా, సో ఇప్పుడు పాయింట్స్ కావాలి. ఇది ఏ కాబట్టి ఇది ఏ అనుకుంటాం, ఇది జి కాబట్టి ఇది జి పాయింట్. సో ఇప్పుడు ఏబి డిస్టెన్స్ కావాలి. సో ఏబి డిస్టెన్స్ ఎంత చూసుకుంటాం, ఇక్కడ చూడండి స్కేల్. ఏబి డిస్టెన్స్ అరౌండ్ వచ్చి 4 ఉందన్నమాట, అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ 4 డిస్టెన్స్ ఉంది, అంటే ఈ పాయింట్ ఈ పాయింట్ డిస్టెన్స్ వచ్చి 4 తీసుకోండి. ఓకేనా, సో పాయింట్ వచ్చి ఇది బిఎల్ ఈ పాయింట్. నెక్స్ట్ వచ్చి సీకే డిస్టెన్స్, ఏ సీకే డిస్టెన్స్ వచ్చి 1.5 ఉంది, ఇక్కడ నుంచి 1.5, ఇది సీకే డిస్టెన్స్. నెక్స్ట్ ఏ నుంచి డీజే డిస్టెన్స్, ఏ నుంచి డీజే డిస్టెన్స్ వచ్చి 3 ఉంది ఎగ్జాక్ట్గా. సో ఈ పాయింట్ వస్తుంది, ఇది డీజే. నెక్స్ట్ అదేవిధంగా ఏ నుంచి ఈ డిస్టెన్స్ వచ్చి 4.4 ఉంది, వీడికి 4.4. సో ఈ పాయింట్ ఇది వచ్చి ఈఐ. నెక్స్ట్ ఇలా కూడా తీసుకోవచ్చు, ఈ డిస్టెన్స్ వచ్చి మనకు 4 ఉంటుంది. ఇది వచ్చి ఎఫ్హెచ్. ఓకేనా, మీరు ఇలా తీసుకున్నా వస్తుంది. జస్ట్ ఈ లైన్ని 45 degrees టిల్ చేస్తున్నాం. ఇక టూ స్టెప్స్ ఉన్నాయి చూడండి, దీన్ని మళ్ళీ స్ట్రైట్ చేసుకోండి క్లియర్గా. ఈ జే పాయింట్ ఉంది కదా, దీన్ని ఒక నిమిషం దీన్ని టైట్ చేసుకోండి. ఈ జే పాయింట్ ఉంది కదా, ఇలా లైన్ ఎక్స్పాండ్ చేసుకోండి. ఏని జేని మీట్ చేస్తూ లైన్ డ్రా చేయండి, ఏ నుంచి, నెక్స్ట్ బిఎల్ నుంచి, నెక్స్ట్ సీకే నుంచి చూడండి ఇలా వస్తుంది, నెక్స్ట్ డీజే
ఇది యాక్సిస్ లైన్ కదా, నెక్స్ట్ వచ్చి ఈఐ, నెక్స్ట్ వచ్చి ఎఫ్హెచ్, నెక్స్ట్ లాస్ట్ వచ్చి జి. సో ఏ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఏ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. ఇక్కడి నుంచి ఏ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఇక్కడి నుంచి కూడా ఏ డిస్టెన్సే మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనకు సర్కిల్ అనేది ఫామ్ అవ్వాలి. ఇది నార్మల్, ఇది 45 టిల్ చేస్తే సర్కిల్ ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ డీతో స్టార్ట్ చేసాం కదా, ఇక్కడ ఇక్కడ జేతో, ఇక్కడ డీతో స్టార్ట్ చేయండి ఇక్కడ కూడా. సో ఇక్కడ అప్పర్లో స్టార్ట్ చేసాం, ఇక్కడ బాటంలో స్టార్ట్ చేసాం. నెక్స్ట్ సిఈ లైన్ మ్యాచ్ చేయండి. నెక్స్ట్ వచ్చి బిఎఫ్, ఆల్రెడీ ఏజే ఉంది, ఎల్హెచ్, నెక్స్ట్ ఐకే. ఓకేనా, ఇప్పుడు మ్యాచ్ చేయాలి. సో లాస్ట్ స్టెప్ ఇది మ్యాచ్ చేయడం. డెడ్ ఈజీ ఇది, చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏముందా, ఇక్కడ ఏముంది, ఏ మ్యాచ్ అవ్వాలి చూడండి. ఇట్ట ఏ రావాలి, ఇటు సైడ్ ఏ రావాలి. నెక్స్ట్ ఇక్కడ జీ ఉంది కదా, ఫస్ట్ ఎండ్ పాయింట్ మ్యాచ్ చేస్తాం. ఇది జీ కదా, ఇక్కడ జీ, జీజీ మ్యాచింగ్ పాయింట్. నెక్స్ట్ అదే ఇక్కడ డీ ఉంది కదా, ఇక్కడ డి. నెక్స్ట్ వచ్చి జే జే. ఓకే, ఇలా ఎండ్ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి బి, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. సో ఇలా బి వెళ్తుంది, ఇది బి. ఇక్కడ ఎల్ ఉంది కదా, ఇక్కడ ఎల్. ఇక్కడ సి కదా, సి, ఇట సి, ఇట సి. కే వచ్చి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఈ, సేమ్ అదే ప్రొసీజర్, ఈ ఐ. నెక్స్ట్ వచ్చి ఎఫ్ అండ్ హెచ్. సో లైన్లు మ్యాచ్ చేస్తే సరిపోతుంది. ఇవి మనకు ఒక సర్కిల్ షేప్లో వచ్చింది కదా, మీరు డాట్లు ఇన్సర్ట్ చేసుకోండి. నేనైతే ఇంటూలు పెట్టాను. సో ఫ్రీ హ్యాండ్తో డార్క్ పెన్సిల్తో మీరు సర్కిల్ అనేది ఫామ్ చేయాలి. సో ఇలా సర్కిల్ షేప్ రావాలి, అంటే 45 యాంగిల్ టిల్ చేస్తే ఇలా ఉండే సర్కిల్ ఇలా అవుతుందన్నమాట. సో దానికి నేమ్స్ రాసేయండి. ఇక్కడ ఏముంది కదా, A1, B1, C1, D1, E1, F1, G1, H1, I1, J1, K1, L1, ఇది వచ్చి O1. సో నెక్స్ట్ డయామీటర్ మెన్షన్ చేస్తాం, దీని డయామీటర్. సో డయామీటర్ మెన్షన్ చేయాలంటే చూడండి, ఇక్కడ యాక్సిస్ తీసుకోండి, ఏదో ఒక యాంగిల్ ఏరో మార్క్ ఇచ్చుకోండి. డయామీటర్ మెన్షన్ చేసేటప్పుడు ఇటు సైడ్ ఎర్ర మార్క్ ఉండాలి, ఇటు సైడ్ ఎర్ర మార్క్ ఉండాలి. మళ్ళీ దీన్ని స్ట్రైట్గా పెట్టుకోవాలి. సో ఇక్కడ డయామీటర్ 60, డయామీటర్ సింబల్ వేసి ఇలా 60 మెన్షన్ చేయాలి. సో ఇక్కడ ఈ సర్కిల్ కూడా డార్క్ వస్తుంది. ఈ సర్కిల్, ఈ లైన్, ఈ లైన్, ఈ లైన్ రాయాలి. సో ఇది స్టేజ్ 1, ఈ లైన్ వచ్చి స్టేజ్ 2, ఈ లైన్ వచ్చి స్టేజ్ 3, ఇది ఫైనల్గా వచ్చి స్టేజ్ 4. సో అన్ని పాయింట్స్ అన్ని చెక్ చేసుకోండి. సో సమ్ అనేది కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ.